హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్జి క్లినిక్ ఈరోజు నేను విజయనగరం జిల్లాలో ఉండే ఒక అంతరాష్ట్ర మార్కెట్ అయినటువంటి రామభద్రపురం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఒరిస్సాలో చాలా జిల్లాల వరకు అలాగే ఛత్తీస్గఢ్ విశాఖపట్నానికి కూరగాయలు సరఫరా అవుతాయి ఈ రామభద్రపురం మండలం ఏదైతే ఉందో వీళ్ళు పూర్తిగా కూరగాయలు అన్ని పంటలు పండిస్తారు మీరు ఇక్కడ చూస్తున్న వంకాయలు కానీ కాకరకాయలు కానీ గ్రేడింగ్ జరిగి రైతుల దగ్గర కొన్న వాటిని వీళ్ళు ఒరిస్సా ట్రాన్స్పోర్ట్ కానీ వైజాగ్ షాపులకి హోల్సేల్లో అందించడానికి అంటే వీళ్ళకి వెండర్స్ ఇలా కొనుక్కొని అలా ప్యాకింగ్ చేసి రైతుల నుంచి వాళ్ళు గ్రేడ్ చేసేసి వివిధ రకాల ప్రాంతాలకి పంపిస్తారు రైతు దగ్గర వీళ్ళు పదిహేను కో రూపాయలు కొనేది అక్కడికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆ ఊర్లో ఆ షాపులకి అంటే వైజాగ్లో డిపార్ట్మెంటల్ స్టోర్లు ఇలా నాటికి వాటి యొక్క ధర మీకు ఇంచుమించుగా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అమ్మేటువంటి పరిస్థితి అయితే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా దృష్టిలో మీరు ఏమైతే అనండి కానీ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి హోల్సేల్ మార్కెట్ని వాళ్ళ జిల్లాల్లో ఐడెంటిఫై చేసి అక్కడలో ఉండే దగ్గరలో పెద్ద పట్టణాలు నగరాలకి ఈ లీఫీ గ్రీన్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఇలా కొని వీళ్ళ దగ్గర ఈ రైతుల దగ్గర గుత్తగా కొని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు మహేంద్ర ట్రియో లాంటి వెహికల్స్ని తీసుకొని ఒక ఐదు వందల కేజీల కూరగాయలు కానీ వాళ్ళు సిటీలో అమ్ముకోగలిగితే కిలోకి ఐదు రూపాయలు వచ్చినా కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు పెర్ డే ప్రాఫిట్ ఉంటుంది మనం ఏ పని చేసినా సిగ్గుపడకూడదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటిది ఉండాలి ఇప్పుడు మా వీడియోలోనే చూడండి అన్ని లీఫీ గ్రీన్స్ మీకు కనిపిస్తున్నాయి కుకుంబర్ కనబడుతుంది అరతకాయ కనబడుతుంది క్యారెట్ బీట్రూట్ గోంగూర పాలకూర కొత్తిమీర కరివేపాకు కనీసం ఇరవై ఐదు మా ఊర్లో ఈ హోల్సేల్లో దొరుకుతూనే ఉంటాయి అంటే డెడ్ చీప్గా దొరికే వస్తువుని వాళ్ళు అల్లం చూసారా బ్యాగులు బ్యాగులు అల్లం ఇలాంటి వాటిని మీరు హోల్సేల్లో ఒక ట్రియో ఎలక్ట్రిక్ ట్రియో లాంటి వెహికల్ తీసుకొని దాని మీద మీరు ఫిట్టింగ్స్ చేయించి ఈ కూరగాయలకి వీటికి మీకు పొల్యూషన్ లైసెన్సు యూనిఫామ్ ఏమి అక్కర్లేదు ఎలక్ట్రిక్ వెహికల్కి అయితే దగ్గరలో ఉండే సిటీకి పోయి పోయినలా కానీ మీరు అమ్ముకోగలిగితే మీరు నికరం తక్కువలో తక్కువ అరవై నుంచి లక్ష రూపాయలు సంపాదిస్తారు ఈ అసలు అయితే చెప్పుకోవడానికి కూరలు అమ్ముతున్నాడు మా అబ్బాయి అని తల్లిదండ్రులు చెప్పుకోలేరేమో కానీ మనకు వచ్చే మనం చదువుకునే చదువుకొచ్చే జాబ్కి పది రేట్లు ఎక్కువ డబ్బులు అయితే సంపాదించడానికి అవకాశం ఉంది మీకు మీరు ఈరోజు కొన్న కూరలు సేల్ అయితే కదా రేపు మళ్ళీ కొంటారు అందులో పెద్దగా నష్టమయ్యే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే హోల్సేల్లో కొనే పరిస్థితి ఉంది కాబట్టి మీకు డెడ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే ఇప్పుడు మా ఊర్లో వంకాయలు పన్నెండు రూపాయలు ఉన్నాయి అది జస్ట్ వంద కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి వైజాగ్ నగర కనుక అవి చేరుకోగానే ట్వంటీ వన్ ట్వంటీ టూ రూపీస్ అంటే కిలోకి మనకి చాలా అంటే ఎనిమిది నుంచి పది రూపాయలు లాభం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళు మళ్ళీ అది ఒక థర్టీ రూపీస్కి వైజాగ్ మార్కెట్లో అమ్ముతారు అందుకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా రకాలైనటువంటి సంతలు అలాగే సముదాయాలు ఉంటాయి ఇలాంటి రైతుల దగ్గర మనం కొనుక్కొని కానీ పట్టణ ప్రాంతానికి ఒక చాకచక్యంతో నైపుణ్యంతో తక్కువ రేట్లో ఎగుమతి చేసేటువంటి పరిస్థితి ఉంటే నిరుద్యోగులకు బెస్ట్ అవకాశం అతి తక్కువ రోజుల్లోనే డబ్బులు నిజంగా జన్యున్గా సంపాదించడానికి అవకాశం ఉంటుంది పెద్దగా నష్టపోయే అవకాశం కూడా ఉండదు మరింత ఎగ్రీ సమాచారం కోసం మార్కెట్లు అయితేనేమి అలాగే వ్యవసాయ ఇంటర్వ్యూలు అలాగే పురుగు మందుల గురించి అన్నిటి గురించి సవివరంగా చెప్పడం కోసం మొదటిసారి నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చూసి గంట సింబల్ కొట్టడం వారైతే దయచేసి గంట సింబల్ నాళ్ళలో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది దానివల్ల మరింత వ్యవసాయ సమాచారం మీకు దగ్గర అయ్యే అవకాశం ఉంది ధన్యవాదాలు